తెలుగుదేశం జనసేన భాజపా నేతల సీట్ల కసరత్తు 4 గంటలకు పైగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి కృష్ణాడికి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, తెలుగుదేశం జనసేన భాజపా నేతల భేటీపై తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద తెలుగుదేశం భాజపా జనసేన పార్టీల ప్రముఖ భేటీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనసాగుతుంది. ఏదైతే ఈ చర్చల్లో అటు చంద్రబాబు, గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే పవన్ కళ్యాణ్, జయంత్ పండా ఈ నలుగురు మాత్రమే ఈ చర్చల్లో అంతర్గతంగా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అలాగే ఇతర బీజేపీ నేతలు కానీ, నాదల మనోహర్ జనసేన నేతలు కానీ, అలాగే తెలుగుదేశం నేతలు కానీ ఈ చర్చల్లో పాల్గొనలేదు. కేవలం 4 నేతలు మాత్రమే అంతర్గతంగా సీట్ల సర్దుబాటు విషయం మీద చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ పొత్తుల గురించి కనుక పరిశీలిస్తే 30 అసెంబ్లీ స్థానాలు, అలాగే 8 పార్లమెంట్ స్థానాల్లో జనసేన భాజపాలు పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే జనసేన పోటీ చేసే 7 అసెంబ్లీ స్థానాలను ప్రకటించేసి ఉంది. ఏదైతే అటు నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ, రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఇప్పటికే తొలి జాబితాలో 5 అభ్యర్థులను ప్రకటించడంతో పాటు తాజాగా 6 అభ్యర్థిగా అటు కందుల దుర్గేష్ నిడదవోలు అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. అలాగే రాజోల స్థానంలో కూడా తమ పోటీ చేస్తామని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించున్నారు. ఈ లెక్కన మొత్తం 7 స్థానాల్లో అటు జనసేన అభ్యర్థులను ప్రకటించినట్లు స్పష్టమైంది. అయితే మిగిలిన 23 స్థానాల్లో బీజేపీ, జనసేన ఎవరెక్కడ పోటీ చేస్తారనే సందిగ్ధత అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ 23 స్థానాల్లో బీజేపీ ఎన్ని చేస్తుంది, అలాగే జనసేన ఎన్ని చేస్తుంది. మామూలుగా అనుకున్న దాని ప్రకారం అయితే 24 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించగా 6 బీజేపీకి వెళ్తాయని చెప్పి భావించారు. అయితే బీజేపీ మరో 2 స్థానాలు జనసేన నుంచి కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి జనసేన అంగీకారం తెలిపిందా లేదా అన్నది మాత్రం ఇంకా చర్చల అనంతరమే మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఈ 23 స్థానాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్న స్పష్ట దృష్టి దాది తెలుగుదేశం పార్టీతో ఉన్న ఆశావాసులు, అలాగే తెలుగుదేశం పార్టీతో ఉన్న పోటీ చేసే స్థానాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీని మీద కసరత్ అనేది వేగవంతంగా సాగుతుంది. అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా భాజపా వీలైనంత త్వరగా తాము పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల్ని వీలైనంత త్వరగా ప్రకటించాలని చెప్పి భావిస్తుంది. ఏదైతే ఇవాళ రేపట్లో కూడా బీజేపీ 2వ జాబితా, ఎంపీ అభ్యర్థులు 2వ జాబితా వచ్చే అవకాశం ఉన్నందున ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఒకరిద్దరు పేర్లైనా సరే ఆ జాబితాలో ఉండేలాగా కసరత్తు మోపడం చేసి అధిష్టానానికి పంపే దిశగా భాజపా ఉన్న కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అటు చంద్రబాబు నివాసంలోనే గజేంద్ర సింగ్ శాఖ కానీ, అలాగే భాజపా జాతీయ ఉపాధ్యక్షులు జయంత్ పాండా కానీ వీరు కూడా అటు చంద్రబాబుతో భేటీలో పాల్గొన్నారు. అయితే ఎంపీ అభ్యర్థులు, భాజపా ఎంపీ అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ కూడా సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఎందుకంటే భాజపా ఇప్పటికే మొత్తంగా జనసేన, భాజపా కలిపి 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నందుగా అవి వాటిని కనుక పరిశీలిస్తే అరకు, అనకాపల్లి, అలాగే మచిలీపట్నం, నరసాపురం, తిరుపతి ఇట్లా మొత్తం కలిపి ఒక 8 స్థానాలు 8-9 స్థానాల్లో ఏ 8 స్థానాల్లో ఇవి పోటీ చేస్తాయి ఏంటి అనేది చర్చ అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఇందుకు జనసేన ఒక పార్లమెంట్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమైంది. ఎందుకంటే గతంలో 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉన్నారు. దీనికి ఇంకా భాజపా కూడా ఒక ఎంపీ స్థానం జనసేన నుంచి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా వీటి మీద కసరత్తు ఇవాళలోగా కసరత్తు తుది కసరత్తు ముగించి ఇవాళ రేపటిలోగా ముగించాలని చెప్పి వచ్చిస్తున్నారు. అలాగే 14వ తేదీ కానీ అట్లా అభ్యర్థుల మలి జాబితా విడుదల చేసి తీసుకుని కూడా ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. ధన్యవాదాలు కృష్ణ.